తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల క్వశ్చన్ పేపర్స్ లీక్ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రద్దు చేశారు. సో ఇది ఏ స్థాయిలో ఈ వ్యవహారం జరిగిందో ఇంకా మనం కంప్లీట్ స్టోరీ రాలేదు. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంది అని ఎస్టాబ్లిష్ లీక్ అయ్యింది, లీక్ అయ్యే అవకాశం ఉంది, బయటికి వెళ్ళింది అని అనుమానం వస్తున్న కొద్దీ ఎగ్జామినేషన్స్ రద్దు చేస్తున్నారు. ఇది ఇంకా పూర్తిగా డెవలప్ అయిన స్టోరీ కాదు. ఇంకా రేపు ఎల్లుండి వరకు ఇంకా ఎన్ని పరీక్షల గురించి వార్తలు వస్తాయో తెలియదు. సో దీనిపైన ఇప్పటికే తీవ్రమైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. తీవ్రమైన ఆందోళనలు చెలరేగుతున్నాయి. సో ఇందులో దోషులు ఎవరైనా కావచ్చు, అలాగే కారణాలు ఏమైనా కావచ్చు, దీని రాజకీయ పరిణామాలు ఎటైనా పోవచ్చు, కానీ నష్టపోయేది మాత్రం నిరుద్యోగ యువత. ఎందుకంటే ఇది మామూలు నష్టం కాదు. నేను ఈ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. వేలాది మంది బిడ్డలు పాపం రోజుల తరబడి, ఏళ్ల తరబడి కష్టపడుతూ ఉంటారు. చాలామంది ప్రైవేట్ చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరికొంతమంది లీవ్ పెట్టి ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఈ పరీక్షకైతే చాలామంది టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఒక స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమందికైతే చాలా కష్టం కూడా లీవ్ దొరకడం. వాళ్ళు లీవ్ కష్టపడి, లీవ్ ఉన్నా లేకపోయినా, చాలా తర్వాత జరిగే పర్యవసనాలు ఏమైనా, ఏదో మెడికల్ లీవ్ పంపిస్తూ ఇలా రకరకాల తంటాలు పడుతూ పాపం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సడన్గా ఎగ్జామ్ ఆగిపోతే మామూలు ఎమోషనల్ స్ట్రెస్ కాదు. అందులో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, మరీ ముఖ్యంగా గ్రూప్ 1 ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలంగాణ వచ్చాక సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గ్రూప్ 1 వచ్చింది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ గతంలో అనేక సందర్భాల్లో ఇది రకరకాల కోర్టు కేసుల్లో అనేక నెలల పాటు, సంవత్సరాల పాటు కూడా వాయిదా పడుతూ వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పేపర్ లీక్ డెఫినెట్గా నిరుద్యోగ యువత పైన తీవ్రమైన మానసిక ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. రెండవది, అనేక మందికి అన్యాయం కూడా జరగచ్చు. ఇప్పుడు మొదటిసారి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో పేపర్ లీక్తో సంబంధం లేకుండా ఏ పేపర్ లీక్ అయినా కూడా అందరికీ ఆ లీక్డ్ పేపర్ దొరికే సెలెక్ట్ కారు. చాలామంది న్యాయంగా కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వారు ఈసారి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ స్థాయిలో ప్రిపేర్ కాలేకపోవచ్చు, అనేక అవాంతరాలు ఏర్పడవచ్చు, వాళ్ళు ఈసారి సెలెక్ట్ కాకపోవచ్చు. నేను అనేక సార్లు చూశాను, క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో సెలెక్ట్ అయి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టినప్పుడు సెలెక్ట్ కారు. వారి మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అన్నప్పుడల్లా మీరు సెలెక్ట్ అయిన విద్యార్థులమో క్యాన్సిల్ కాకూడదు అంటారు, సెలెక్ట్ కాని విద్యార్థులమో క్యాన్సిల్ కావాలని అంటారు. సో ఎందుకంటే క్యాన్సిల్ అయితే వారికి మరో అవకాశం వస్తుంది, సెలెక్ట్ అయిన విద్యార్థులమో క్యాన్సిల్ అయితే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఒక రకంగా ఇర్రిపేరబుల్ లాస్ ఈ పేపర్ లీక్. అందుకే వీటిని ప్రివెంట్ చేయడమే పరిష్కారం తప్ప జరిగిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ప్రయోజనము పరిమితం. ప్రయోజనం ఏమైనా భవిష్యత్తుకు ఉంటుందేమో, కానీ ఇప్పుడు అన్యాయానికి గురైన వారికైతే ఏ లాభం ఉండదు. ఇక తెలంగాణకు వచ్చే వరకు ఇది చాలా సెన్సిటివ్ అంశం కూడా. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రధానమైన అసంతృప్తి నిరుద్యోగ యువతలు. అంటే ప్రభుత్వ పరీక్షలు, నోటిఫికేషన్లు రావడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక పొలిటికల్ డిస్కంటెంట్, రాజకీయపరమైన అసంతృప్తిగా రూపాంతరం చెందింది. దుబ్బాక లాంటి ఎలక్షన్స్లో ఇది ఎక్స్ప్లోజివ్ ఎలక్టోరల్ ఇష్యూగా కూడా మారి ప్రతి బీజేపీకి ప్రయోజనం కూడా చేకూరింది. అందువల్ల ది వల్నరబిలిటీ ఆఫ్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఒక సమస్యగా మారింది నిరుద్యోగ యువత. ఈ దశలో వరుస నోటిఫికేషన్లు రావడం మొదలైంది ఎన్నికలు దగ్గర పడే సమయానికి. ఇప్పుడు ఈ టీఎస్పిఎస్సిలో జరిగిన పేపర్ లీకు ఒక్కసారిగా రాజకీయ కుదుపు కూడా ప్రభుత్వానికి తప్పదు. సహజంగానే ప్రతిపక్షాలు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూ ఉంటాయి.
అదే పని ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది ఎవరికి రాజకీయంగా లాభం అనేది నాలాంటి వారికి ఆసక్తి కాదు. నాలాంటి వారికి ఆసక్తి ఏంటంటే ఇలా అన్యాయానికి ఎందుకు నిరుద్యోగయుత గురికి కావాలి, ఇక భవిష్యత్తులో ఇది జరగకుండా ఏం చేయాలి, అది సవాల్. తప్ప పాలిటిక్స్ ప్లే అరౌండ్ అయితే మీ దగ్గర కాలేదా, ఇప్పుడు అదే జరుగుతోంది. మరి పబ్లిక్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు జరగలేదా, ఇలా దేశంలో అనేక ఎగ్జామినేషన్స్ లీక్ అయిన మాట నిజం. ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు పేపర్ కూడా లీక్ అయింది. ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే ఆర్మీ అంటేనే ఎంత పటిష్టంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఆర్మీ ఇస్ నోన్ ఫర్ డిసిప్లిన్, ఆర్మీ ఇస్ నోన్ ఫర్ సీక్రసీ. ఆర్మీ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఇన్స్టిట్యూషన్ మన దేశంలో, లేకపోతే దేశాన్ని కాపాడలేదు. అలాంటి ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా లోయర్ లెవెల్ అఫీషియల్స్కు రిక్రూట్మెంట్కు ఈ పేపర్ లీక్ అయింది. అలాగే బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సో దానికి లీక్ అయింది. మీరు గూగుల్లో కొడితే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్స్ అంటే చాలా వార్తలు వస్తాయి మనకు. అయితే ఒక లీక్ మరో లీక్ను సమర్థించదు. ఇప్పుడు ఎక్కడో బీహార్లో జరిగింది కదా, ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగింది కదా, తెలంగాణలో జరగదా అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. ఎక్కడైనా జరుగుతుంది, జరగకుండా ఉంటుందా, ఎవడాపగలడు. ఈ వేదాంతం అనేది చాలా చాలా అన్యాయం. ఎందుకంటే ఒకటి, ఒక తప్పు మరో తప్పును లెజిటిమైజ్ చేయదు. ఇక్కడ ఎందుకు జరగాలి అనేది కీలకం. ఇక అసలు మరి ఎక్కడ జరిగింది, దీనిపైన విచారణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జరుగుతోంది. ఆల్రెడీ హైకోర్టులో కేసు దాఖలైంది. డెఫినెట్గా ఒక క్రెడిబుల్ ఇన్వెస్టిగేషన్, విశ్వసనీయమైన నిష్పాక్షికమైన దాపరికం లేని ఒక పారదర్శకతతో కూడిన విచారణ జరగాలి. ఎందుకు జరగాలి అంటే దీనికి కీలకం ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్రెడిబిలిటీ పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. వెరీ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. దాని వల్ల ఏమవుతుందంటే అసలు ప్రభుత్వ పరీక్షలపైనే నిరుద్యోగ యువత విశ్వాసమే సన్నగిల్లే ఉంటుంది. ఇది నిరుద్యోగ యువతకు నష్టము, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం. ఎందుకంటే సీరియస్ క్యాండిడేట్స్ అసలు అటెంప్టే చేయరు. ఏమున్నది మనకు వస్తుందా, మనం ఎంత కష్టపడ్డా, ఇది ఎక్కడో లీక్ అవుతుంది అనే భావన గనక యువతలో కలిగితే చాలా సీరియస్ మెరిటోరియస్ పిల్లలు రాకపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా నేను కష్టపడితే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే ఎవరైనా ఎగ్జామ్లో కష్టపడతాడు, అదే లేనప్పుడు కష్టపడరు. సో అందువల్ల ఎంటైర్ క్రెడిబిలిటీ, అదే కాకుండా సెలెక్ట్ అయిన వారు జీవితాంతము కూడా ఏమో ఏ స్కామ్తో సెలెక్ట్ అయ్యారో అనేటువంటి ఒక అనుమానంతో జీవించాలి. అందువల్ల దీని నష్టం పూడ్చలేదు. ఇది జరగకుండా ఎలా నివారించాలి అనేది ఆలోచించాలి. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ మొదలైనాయి. సో ఒక పార్టీ మరో పార్టీని, ఇంకో ఇది ముఖ్యమంత్రి వైఫల్యం, సీఎం రాజీనామా చేయాలి అంటూ బీజేపీ, లేదు ఇంకో ఆ పలానా రాజశేఖర రెడ్డి బీజేపీ కార్యకర్తే అంటూ టీఆర్ఎస్, ఈ రకమైన వాదనలు ఏంటి? అసలు అది ఎవరు తప్పున్నా వాళ్ళని శిక్షించాలి. ఓకే, బీజేపీ కార్యకర్త ఇంత మాత్రాన బీజేపీని తప్పు పట్టలేం, సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి లోపాలు ముఖ్యమంత్రి రాజీనామా చేయరు. బట్ డెఫినెట్గా ఈ వైఫల్యము ఎవరిది, దీనికి వ్యక్తులుగా ఎవరు బాధ్యులు? ఇక సహజంగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పొలిటికల్ అపాయింట్మెంట్స్ జరగడం అనేది ఇవాళ తెలంగాణతో మొదలు కాలేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, దేశమంతటా ఉంది. సో ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్కు తక్షణం రాజకీయ లింకులతో అపాయింట్ అవుతున్నారు అన్న భావన అనేది రాకుండా ప్రభుత్వం చూడాలి. అన్ఫార్చునేట్లీ దీన్ని కూడా ఒక రాజకీయ నిరుద్యోగుల రాజకీయ కాంతిశీకుల నిలయంగా గనక మారిస్తే అల్టిమేట్లీ తప్పు జరిగి కారణం ఏదైనా కావచ్చు, దాంట్లో సాంకేతిక పరమైందా, వ్యవస్థాగత పరమైందా, వ్యక్తులుగా చేసిన తప్పే తప్ప దీంతో సంబంధం లేకుండా ఇన్స్టిట్యూషన్ పైన విశ్వాసం దెబ్బతింటుంది. ఆ సమస్య రాకుండా చూడాలి. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ విమర్శ ఏంటంటే ప్రభుత్వము ఈ ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా ఒక రీహాబిలిటేషన్గా వాడుకుంటుంది అన్న విమర్శ తెలంగాణ వచ్చాక ఉంది, ఉమ్మడి రాష్ట్రం ఉంది. తెలంగాణ వచ్చాకైనా ఈ పరిస్థితి రాకుండా ఉంటే ప్రభుత్వానికి ఇవాళ డిఫెండ్ చేసుకోనుకుండేది. కానీ చాలా సందర్భాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ పొలిటికల్ అపాయింట్మెంట్స్ అవుతాయి, వారు తర్వాత కూడా యాక్టివ్గా రాజకీయాల్లో ఉండొచ్చు. ఇప్పుడు జరుగుతున్నది అదే, మీరు ఇంకో పలానా వాళ్ళను
మీ మాజీ ఎమ్మెల్యేని నియమించలేదా మీ పార్టీలో చేరినందుకు అంటూ ప్రతిపక్షం అడుగుతోంది. మరి పబ్లిక్ సర్వీస్ మెంబర్గా ఉన్న వ్యక్తి తన టర్మ్ అయిపోయాక మీ పార్టీలో చేరలేదా అని అధికార పార్టీ అడుగుతోంది. సమస్య ఇది కాదు, సమస్య రాజకీయాలకు సర్వీస్ కమిషన్ బోర్డు మెంబర్స్ రిక్రూట్మెంట్కు ఎందుకు లింక్ ఉండాలి? అది ఎవరు చేసినా లింక్ ఉండకూడదు కదా. సో ఆ క్వశ్చన్ అయ్యకుండా మీరంటే మీరు అనుకున్న ప్రయోజనం ఏంటి? ఇక మరి ఎక్కడ జరిగి ఉంటుంది ఇది? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే ఇది కంప్యూటర్ హ్యాక్ అయి ఉండవచ్చు. ఒక ఇవన్నీ కూడా పాసిబుల్ థిరీస్, ఎందుకంటే మనకు సిట్ రిపోర్ట్ నా చేతుల్లో లేదు కనుక నేను కూడా ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీ అని బయటికి పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని బట్టి వివిధ రకాల నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వన్ పాసిబిలిటీ ఇట్ కెన్ బి ఎ సైబర్ అటాక్. అంటే దీని సైబర్ అటాక్ వల్ల కంప్యూటర్ను హ్యాక్ చేసి పాస్వర్డ్ను కాంప్రమైజ్ చేసి ఈ పేపర్లు ఉన్న కంప్యూటర్ను హ్యాక్ చేసి పాస్వర్డ్ కాంప్రమైజ్ చేసి అందులోకి వెళ్ళి పేపర్లను తస్కరించి ఉండాలి. సో ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే సహజంగా ప్రభుత్వ సర్వర్లు చాలా బలహీనంగా ఉంటాయి. సో ఈ టెక్నాలజీ ఏ స్థాయికి వచ్చిందంటే పెద్ద పెద్ద దేశాల సర్వర్లనే హ్యాక్ చేసే దశకు టెక్నాలజీ డెవలప్ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ ఏ స్థాయిలో సర్వీస్ కమిషన్లో మెయింటైన్ అవుతుంది, దీన్ని పీరియాడిక్గా అప్డేట్ చేస్తున్నారా, పీరియాడిక్గా లోపాలు గుర్తిస్తున్నారా? ఎందుకంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ టెక్నాలజీని కాంప్రమైజ్ చేసే వారు కూడా అప్డేట్ అవుతుంటారు. సో ఎథికల్ హ్యాకర్సే కాదు అన్ఎథికల్ హ్యాకర్స్ కూడా పెరుగుతుంటారు. అందువల్ల సైబర్ సెక్యూరిటీ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ ఫినామినన్. ఇది చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా పకడ్బందీగా సైబర్ భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సైబర్ అటాకర్స్ నుంచి అత్యంత కాన్ఫిడెన్షియల్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్లను కాపాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ లోపం జరిగింది? మరి ఈ లోపానికి కారణం ఏంటి? ఈ లోపానికి ఎవరు బాధ్యులు? వ్యవస్థలో ఎక్కడ ఉంది అనేది గుర్తించాలి. రెండవది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అనేది హైలీ కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ పేపర్ సెట్టర్స్తో మొదలవుతుంది. సో ఆ పేపర్ సెట్టింగ్ నుంచి కంపోజ్ అయ్యి దానికి ప్రాసెస్ కొంత ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు, ఇది ప్రింట్ కావడం, తర్వాత ఫైనల్గా డెలివర్ కావడం. సో ఏ స్టేజ్లోనైనా ఇది వల్నరబుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చైన్ వీలైనంత పటిష్టంగా ఉండాలి, చాలా స్మార్ట్ అండ్ లీన్ ఉండాలి. ఈ చైన్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారనుకో అది లీక్ అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో 20 మందో 30 మందో ఈ చైన్లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, పేపర్ సెట్టింగ్ నుంచి మొదలుకొని దీనికి వరకు డెఫినెట్గా ఎక్కడొక్కనా వీక్ అవుతుంది. అందువల్ల ఆ వీక్ చైన్ ఐడెంటిఫై చేయగలగాలి. ఈ కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ అనేది చాలా లీన్గా స్మార్ట్గా ఉండాలి. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్టు స్పెసిఫిక్గా ఉండాలి. 10 మంది కాన్ఫిడెన్షియల్ సెక్షన్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎవరు ఏది చేస్తున్నారు? ఇప్పుడు ఆ కంప్యూటర్ను నేను అందరికీ ఐపీ అడ్రస్లు తెలిసి అందరికీ పాస్వర్డ్ ఓపెన్గా ఉంటే, పాస్వర్డ్ ప్రతి రెగ్యులర్గా రోజుకు 3-4 సార్లు చూస్తాం కనుక ప్రతిసారి పాస్వర్డ్ ఓపెన్ అయి ఉంటుందా అని అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన ఇంట్లో కంప్యూటర్ వాడినా అది వాడిన వెంటనే దాన్ని లాక్ చేసి పడేస్తాం, పాస్వర్డ్ రిపీటెడ్గా మార్చుకుంటూ ఉంటాం, ఎందుకంటే పాస్వర్డ్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ కాన్ఫిడెన్షియల్ కంప్యూటర్స్ను హ్యాండిల్ చేసేవారు బాధ్యతారహితంగా ఉన్నారా, నిర్లక్ష్యంగా ఉన్నారా? సో వారి ఈ ఓపెన్గా పాస్వర్డ్లు అందరికీ ఇతరులకు అందుబాటులో అయ్యేలా ఉన్నదా? సో డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ ఎక్కడైనా జరిగిందా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సింది. అందువల్ల అది రెండవ పద్ధతి, కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్లో పటిష్టత ఉందా లేదా అని. ఎందుకంటే ఇది ఎక్కడైనా మానవ లోపాల వల్ల కూడా జరగచ్చు, హ్యాకింగ్ వల్ల లేదు, ఎవరైనా కంప్యూటర్ను పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు పాస్వర్డ్ దూరంకి వెళ్ళి చూసి ఆ ఫింగర్ మూమెంట్స్తో కూడా పాస్వర్డ్ ఏమై ఉంటుంది అని అంచనా వేయగలిగే తెలివైన వాళ్ళు కూడా, పరిమాణ తెలివైన వాళ్ళు కూడా మొదలయ్యారు. అందువల్ల ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎవరూ లేకుండా చేశారా, ఎవరైనా ఉన్నారా? సో ఈ రకమైనటువంటి అన్నీ కూడా ఉండాలి. ఇక్కడ అత్యున్నత స్థాయిలో వీటి పటిష్టత ఉండాలి. అన్ఫార్చునేట్లీ చాలా సందర్భాల్లో నమ్మకంతో ఎవరికొరికి డెలిగేట్ చేస్తుంటారు, అధికారికంగా
ఒకరు బాధ్యత ఉంటారు, యాక్చువల్గా చేసేవాళ్ళు ఇంకొకరు ఉంటారు. సో ఈ డెలిగేషన్ ఎప్పుడైతే అవుతుందో దెర్ ఇస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ, ఎందుకంటే డెలిగేషన్ చేయబడ్డ వ్యక్తికి అకౌంటబిలిటీ ఉండదు. అకౌంటబిలిటీ ఉన్నవారు ఏం కాదులే, నమ్మకంగా నా దగ్గర చేస్తున్నారు కదా ఇన్నేళ్ళ నుంచి ఏం అనే యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయి పని అప్పచెప్పారనుకోండి, అక్కడ ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అనేక ఎగ్జామ్స్, అనేక క్వశ్చన్ పేపర్లు, అనేక రకాల క్వశ్చన్. సో ఈ లోపాన్ని లేకుండా చేసుకోగలగాలి, వీక్ చైన్ ఐడెంటిఫై చేయగలగాలి. తర్వాత నాలుగవది పీపుల్ హ్యూమన్ రిసోర్సెస్. అన్ఫార్చునేట్లీ చాలా సర్వీస్ తెలంగాణ సర్వీస్ కమిషన్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ నిజంగానే ఉందా, వారి కాంపిటెన్స్ లెవెల్స్ ఏంటి, ఎక్కడ ఎవడైనా పని చేయకపోతే మనం తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పడేసామనుకోండి, మా పైరవీలతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడేసామనుకోండి, ఇది ఇలా జరగకుండా జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల హ్యూమన్ రిసోర్సెస్ యొక్క ఇంటెగ్రిటీ ఏంటి, కాంపిటెన్స్ లెవెల్స్ ఏంటి, ఆ హ్యూమన్ రిసోర్సెస్ను ఎన్నేళ్ళ నుంచి అక్కడ ఉన్నారు, వాళ్ళలో ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏమైనా డెవలప్ అయ్యాయా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క దాన్ని మైన్యూట్గా స్టడీ చేసి ఎవరు దీనికి బాధ్యులు, ఖచ్చితంగా ఎవరు బాధ్యులు అనేది గుర్తించి వారిపైన కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప జస్టిస్ కొంతైనా జరిగినట్టు కాదు. నేను ఇంతకుముందే చెప్పినట్లు పూర్తి జస్టిస్ సాధ్యమే కాదు, ఎందుకంటే ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు నష్టపోయారు, కనీసం భవిష్యత్ తరాలైనా నష్టపోకుండా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిబిలిటీ పోకుండా చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది ఆలోచించాలి. అది కాకుండా పొలిటికల్ గెయిన్స్ కొరకు డెమోక్రసీలో అనివార్యంగా ఉంటుంది, కానీ ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది మొదట్లో తెలంగాణ వచ్చిన మొదట్లో, తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు, ఆ రోజులు గొడవ, తర్వాత ఏమైందో కూడా ఎవరికి తెలియదు, తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో గందరగోళం. సో అదైతే కనీస ట్రాన్స్పరెన్సీ లేక చాలా గొడవ అయింది. ఈవెన్ నేను కూడా వెళ్ళి తెలుసుకుందామని పోతే కూడా అడుగు పెడతారు అరెస్ట్ పడేశారు. సో ఈ రకంగా ఉండకూడదు, కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి సిస్టమ్స్లో, ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ కావాలి, సోషల్ ఆడిట్ జరగాలి ఇన్స్టిట్యూషన్స్. ఆ రకమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయకపోతే రాజకీయ పరమైనటువంటి ప్రభావాలు అనివార్యం కావచ్చు, కానీ దానివల్ల నష్టపోయే నిరుద్యోగ యువతకు ప్రయోజనం ఉండదు. అందువల్ల ఆల్ ఈ దోషుల్ని కఠినంగా ఖచ్చితంగా గుర్తించాలి, విచారణ విశ్వసనీయంగా జరగాలి, ఇక ముందు ఇలాంటివి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు జరగాలి, కాన్ఫిడెన్స్ ఇన్స్టిట్యూషన్ పైన క్రియేట్ చేసేందుకు చర్యలు కావాలి.